Hello friends, welcome to Kiran channel, food channel. Today's special bread halwa. మీరు కావాల్సిన పదార్థాలు ముందుగా బ్రెడ్ని తీసుకుని అని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకోండి. నీట్గా చిన్న చిన్న పీసెస్గా స్పైర్ షేప్లో కానీ క్యూబ్ షేప్లో కానీ కట్ చేసుకోండి. ఒక మెనీ ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో 6 స్పూన్స్ మనకు ఘీ తీసుకోవాలి. అంటే నెయ్యి బాగా వేడిన తర్వాత దీంట్లో ఈ ముందుగా కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ ముక్కల్ని రోస్ట్ చేసుకోవాలి నిదానంగా. సో కట్ చేసి పెట్టుకున్న ముక్కలు రోల్ చేసుకోండి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు చేసుకోండి. చేసుకున్న తర్వాత వీటిని తీసి ఒక ప్లేట్లో పెట్టేసుకోండి. నిదానంగా ఒక ప్లేట్లో పెట్టింది. సో నెక్స్ట్ అదే ప్యాన్లోనే 1 లీటర్ చిక్కని పాలను తీసుకోండి. చిక్కని పాలు తీసుకోవాలండి, ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది. సో చిక్కని పాలను తీసుకోండి, 1 లీటర్ బాగా మరగనివ్వండి. దాంట్లో 1 కప్పు పంచదార షుగర్ యాడ్ చేసి బాగా స్టర్ చేయండి. చక్కెర మొత్తం అంతా కలిగిపోయి నీట్గా ఏర్పడాలి. సో ఇప్పుడు దీంట్లో మనము 1 స్పూను సాఫ్రాన్ అంటే మనకు కుంకుమ పౌడర్ని యాడ్ చేసుకుని బాగా స్టర్ చేయండి. స్టర్రింగ్ అయిపోయిన తర్వాత దీంట్లో ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఈ బ్రెడ్ ముక్కల్ని రోస్టెడ్ బ్రెడ్ ముక్కల్ని వేయండి. వేసి బాగా లో ఫ్లేమ్లో కుక్ చేయండి మొదపెట్టి. సో 5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేయండి. సో చూడండి, గుమగుమలాడి వెరీ టేస్టీ అండ్ డెలిషియస్ ఫుడ్ ఆఫ్ బ్రెడ్ హల్వా ఇస్ రెడీ. సో ఈ బ్రెడ్ హల్వా మీకు ఎలా కుదిరిందో మీరు కూడా ట్రై చేయండి, కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇంకా మోర్ అప్డేట్స్ కోసము కిరణ్ చంద్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. కొంతమంది చూస్తున్నారు, ఫాలో అవుతున్నారు, ఫాలో అవుతున్న వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు, సార్ ఇలా బాగుంది ఇలా ఉందని చెప్పేసి. సో వెరీ హ్యాపీ.